రైల్వే చదవడం కోసం చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకున్నాను ఖచ్చితంగా ఎలాగైనా చదవాలని. ఎంట్రెన్స్ రాయడం జరిగింది, 1000 ర్యాంక్ వచ్చింది స్టేట్లో. నేను కౌన్సిలింగ్కి వెళ్ళడం జరిగింది. కౌన్సిలింగ్ వచ్చేసరికి ఫ్రీ సీట్ వచ్చింది, బట్ ఏంటంటే ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన డేట్ నుంచి సీట్ అలాట్మెంట్కు 2 డేస్ ఇచ్చిండు. అమౌంట్ అనేది ట్యూషన్ ఫీజు కట్టలేకపోయాను. ఫస్ట్ ఫేజ్లో నా సీటు క్యాన్సిల్ అయింది అమౌంట్ లేక. ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు అందరు కూడా లేబర్ వర్క్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. సో 3-4 డేస్లో ఇంత అమౌంట్ అంటే చాలా కష్టంగా. చాలా ఫౌండేషన్కు కాల్ చేశాను, ఎట్లు ఎవరు కూడా స్పందించలేదు. చాలా అంటే మేము ఇంత టైం చేయలేము, మాకు వేరే ఉన్నాయని చెప్పి చెప్పారు. అనుకోకుండా నైట్ 2 o'clock నేను నెట్లో సర్చ్ చేస్తున్న క్రమంలో విజన్ ఫౌండేషన్ కనిపించింది. కనిపించగానే నేను వాట్సాప్ ద్వారా మేడంకు అప్రోచ్ అయ్యాను. మేడం గారు ఒక్కటే, నేను ఆ నైట్లో కూడా ఫోన్ చేసినప్పుడు మీరు బాధపడకండి, రేపు ఈవినింగ్ నేను మా టీంని పంపిస్తాను, మీరు ఖచ్చితంగా ఎల్ఎల్బి కంప్లీట్ చేయండి అనేసి మేడం గారు చెప్పారు సార్. అది ఓపెన్ చాలా వెళ్ళండి మీరు, నేను మీకు అమౌంట్ చేస్తానని చెప్పారు. సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నాను సార్. పెట్టుకునేసరికి మళ్ళీ కాలేజ్, మళ్ళీ అదే కాలేజ్ వచ్చింది సార్, అంబేద్కర్ లా కాలేజ్ వచ్చింది. అన్న వాళ్ళు చెప్పారు అంటే మీకు మంచి స్టడీ ఉంది, అంటే మీ నాలెడ్జ్ ఉంది కదా, మీరు చేయండి, ఫ్రీ సీట్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పారు. అన్న సజెషన్ తోటి నేను ఎంట్రన్స్ రాశాను సార్. రాసిన తర్వాత సీట్ వచ్చింది. ఫైనల్గా అయితే మేడం వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను కంప్లీటెడ్గా సక్సెస్గా కాలేజ్కి వెళ్తున్నాను. ఆర్థికంగా అంటే చిన్నగా నేను పార్ట్ టైం లెక్కలో జాబ్ చేసుకుంటూ కాలేజ్ వచ్చేసి 9:30 నుంచి 2 వరకు కాలేజ్ ఆఫ్టర్ 2:30 నుంచి వేరే దగ్గర చిన్నగా పని చేసుకుంటున్నాను. 6000 ఎట్లు వస్తే ఇంటికాడికి వెళ్ళి కొంచెం పంపించుకొని ఫ్యామిలీ. థ్యాంక్ యూ మేడం, మీ వల్ల నేను ఈరోజు ఎల్ఎల్బిలో జాయిన్ అయ్యాను. ఒకవేళ మీరు ఆ రోజు నైట్ 2 o'clock గిట్ట రెస్పాండ్ కానుకుంటే ఈరోజు నేను ఎల్ఎల్బి అసలు యాక్చువల్లీ కంప్లీట్గా అసలు చదవలేకపోయేవాడిని. స్పెషల్ థ్యాంక్ యూ మేడం మీకు. కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా ఎంతో కొంత మన ఫౌండేషన్ ద్వారా కానీ లేదా ఇండివిజువల్ కానీ నాకు హెల్ప్ అంటే నాకు అయినంత హెల్ప్ మాత్రం నేను కూడా ఇలాంటి నాలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకు చేయగలుగుతాననేసి చెప్తాను.